అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ రెసిపీ వచ్చేసి ఫుల్ మకానా. టేస్ట్ అద్దరిపోతుంది. నార్మల్గా అయితే ఈ ఫుల్ మకానా తింటుంటే చాలా సప్పగా ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇష్టంగా తినరు. అలాంటప్పుడు ఒకసారి ఈ ఫుల్ మకానా స్నాక్స్ని ట్రై చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ అనేది అద్దరిపోతుంది, తీయతీయగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని జాగరి క్యారమిల్ అంటారు. నార్మల్గా అందరూ చేసే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా నేను ఎలా చేసి పెట్టుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు జాగరి వేసుకోవాలి, బెల్లం పొడి అండి. ఒక కప్పు ఫుల్ మకానాకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు జాగరి వేసుకున్నాను. ఈ జాగరి కరిగించుకోవడానికి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి. నేను ఇక్కడ బెల్లం పొడి వేసి చేశాను. ఇంట్లో బెల్లం పొడి లేకపోతే నార్మల్ బెల్లం గడ్డ ఉన్నా దాన్ని మిక్సీ పట్టి ఈ విధంగా చేసుకోండి. లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మనం మొత్తం కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది కొద్దిగా దగ్గర పడాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు ఫుల్ మకానా వేసి ఒక 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ స్నాక్ రెసిపీ క్రిస్పీగా రావాలంటే తప్పకుండా వీటిని మనం వేయించుకోవాలి, లేదంటే నార్మల్గా అయితే ఇవి చాలా మెత్తగా ఉంటాయి. ఫుల్ మక్కనతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు, ఇప్పుడు కామన్గా గర్ల్స్ అందరికీ పీసీఓడి అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్న వారికి, బయట జంక్ ఫుడ్స్ కాకుండా ఇంట్లో హెల్దీగా ఇలాంటి రెసిపీస్ చేసుకొని తినండి. జాగరి అన్నది కొద్దిగా వేసుకొని చేసుకోవాలి. నార్మల్గా అస్సలు తినలేం కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకొని చేస్తున్నాను. ఫుల్ మక్కన అనేది ఇలా క్రిస్పీగా వేగాలండి. ఇలా బెల్లం దగ్గర పడ్డ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫుల్ మక్కనని వేసేసి ఒకసారి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు కలుపుతూ ఉండాలి. అసలు ఈ బెల్లం నీళ్ళు అనేదే కనిపించకూడదు, మొత్తం దగ్గర పడాలన్నమాట. ఈ రెసిపీ స్టవ్ ఆఫ్ చేసుకోగలనే సర్వ్ చేసుకొని తినేయొద్దండి, కాసేపు ఆగాలి. చల్లారితే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుందాం. కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ జాగరి క్యారమెల్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.